అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ జరగనుంది. హైదరాబాద్ శిల్పా కళావేదికలో నిర్వహించే ఈ వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్య అతిథులుగా దర్శకుడు రాజమౌళి, హీరో అల్లు అర్జున్ రానున్నారు. ఇక మరొక స్పెషల్ గెస్ట్గా నందమూరి మోక్షజ్ఞ కూడా అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్కు రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక డిసెంబర్2న చిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పూర్తి రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రం ఇది. అన్ని కొన్ని సంభాషణలు వింటే తెలుస్తోంది. బోయపాటి డైరెక్షన్లో బాలయ్య ఇదివరకే నటించిన సినిమా లెజెండ్ చిత్రాలు ఏ విధంగా అలరించాయో అదే స్థాయిలో ఈ సినిమా కూడా హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో రూపుదిద్దుకుంది. సహజంగా ఆవేశ ప్రధాన పాత్రలు, రౌద్ర పాత్రలను పోషించడంలో బాలయ్యకు మంచి పేరుంది. వీటికి తోడు ఆయన సంభాషణ, పలికే తీరు, మాస్లో మంచి క్రేజ్కు కారణమైంది కూడా. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని అఖండ రూపుదిద్దుకుంది. ఇంకా చెప్పాలంటే ఈ ఏడాది అఖండ 9వ సంవత్సరం కానుంది. అలాంటి ధీమాతో ఉన్నారు బాలయ్య. ఎన్నడూ లేని విధంగా ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా నడిచిందన్న టాక్ ఉంది. ఇక హీరోయిన్ ప్రజ్ఞేశ్వర్ బాలయ్యను ప్రశంసలతో ముంచెత్తుతుంది. ఇంతకు ఎప్పుడు కోపంతోనే, ఆవేశంతోనే ఊగిపోయే పాత్రలను పోషించే బాలయ్య సెట్లో ఎలా ఉంటారు అంటే అందుకు సమాధానం బోయపాటినే చెప్పాలి, లేదా ప్రజ్ఞనే చెప్పాలి. వాస్తవానికి ప్రథమ కోపం కానీ ప్రథమ ఆవేశం కానీ ఉండే వ్యక్తుల కాస్త నిగ్రహం కోల్పోయే ఉంటారు. సెట్లో అయినా క్రమశిక్షణ తప్పి ఉండరు, ఉండాలనుకోరు. ఆ విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే ఒప్పుకోరు. ఆయా సందర్భంలో చాలామందిపై ఆయన సీరియస్ అయ్యారు, వార్నింగ్లు కూడా ఇచ్చారు, కొందరిని కొట్టారు కూడా. ఆవేశంలో ఆయన తీసుకున్న నిర్ణయాలతో కొందరిని ఆయన శారీరకంగా, మానసికంగా బాధ పెట్టారు కూడా. అయినప్పటికీ బాలయ్యను ప్రేమించే వాళ్లకు, ఆయన మనస్తత్వం తెలిసిన వారికి మాత్రం వీటన్నిటి నుంచి మినహాయింపు ఉంటుంది.